హాయ్ హలో, స్కిల్ మాంక్స్ వారి ఐటీ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఐటీ రంగంలో దాదాపు 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా టెక్రక్స్ అనే కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నటువంటి వీరాంజనేయరాజు నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో ఐటీ రిలేటెడ్గా టెక్నాలజీస్కి సంబంధించి కానీ లేదంటే కెరియర్కి సంబంధించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు ఈమెయిల్ చేయొచ్చు, అలాగే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కూడా చేసి మీ డౌట్స్ అన్నీ అడగచ్చు. హలో సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐటీ టెక్నాలజీస్కి సంబంధించి వచ్చిన ట్రెండ్స్ ఏంటి? టెక్నాలజీ అంటే ఎక్కువ డేటా జనరేట్ అవుతుంది వరల్డ్లో, దాన్ని మీట్ అవడానికి కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. అట్లంతా డేటా అనలిటిక్స్ చేయడానికి కానీ, ఓకే, సో బికాజ్ ఆఫ్ ద టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్స్ కోసం కొత్త కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నాయి మార్కెట్లో. సో ఆ టెక్నాలజీస్ ఏంటంటే, ఏరియాస్ ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ దెన్ అందులో ఏంటంటే ఏఐలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ లాంగ్వేజ్ రికగ్నిషన్ రిలేటెడ్ టెక్నాలజీస్, ఆ బ్రాంచ్ అంతా వస్తుంది. దాంట్లో మన రోబోటిక్స్, ఆర్పిఐ అంటారు, ఓకే, రోబోటిక్స్ ప్రాసెసింగ్ అనమాట, ఆటోమేటిక్ ప్రాసెసింగ్, ఓకే, అది ఉంది. తర్వాత కొత్త టెక్నాలజీ అంటే బ్లాక్ చైన్, చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ వస్తుంది. దాంట్లో ఎక్కువ డేటా ఇష్యూస్ రావడానికి అవకాశం లేదు, డేటాని మనం ఎవరైనా స్టీల్ చేసే అవకాశం లేకుండా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది. సో ఈ బ్లాక్ చైన్ ఒకటి ఉంది. తర్వాత సైబర్ సెక్యూరిటీ ఒకటి, దట్స్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ టెక్నాలజీ ఎలా పెరుగుతుందో అలాగే థ్రెట్స్ కూడా అట్లాగే పెరుగుతున్నాయి. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ, ఎందుకంటే డేటా కాస్ట్ తగ్గించుకోవడానికి, ఆపరేషన్ కాస్ట్ తగ్గించుకోవడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అని ఒకటి ఉంది. అంత క్లౌడ్ టెక్నాలజీలు వాడుతాం, పే యాజ్ యూ గో మోడల్ అనమాట. సో దానివల్ల చాలా ఎమర్జింగ్ అవుతుంది ప్రస్తుతం క్లౌడ్ టెక్నాలజీస్ లైక్ AWS, గూగుల్ క్లౌడ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎజూరు, ఇవన్నీ క్లౌడ్స్ కింద వస్తాయి. దీస్ ఆర్ ద కాంపిటేటర్స్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఎదర్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్లో ఎవరైనా ఎక్స్పర్టైజ్ ఉంటే కంపల్సరీగా అట్లా జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అనమాట. సో ఈ ఏరియాస్లో ఎక్కువ ప్రస్తుతం దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఈ మధ్య ఏ గురించి ఎక్కువగా వింటున్నాం అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. దానికి రిలేటెడ్గా ఒకటి రెండు కోర్సులు ఉన్నాయా లేదంటే దాన్ని మెయిన్ బేస్ చేసుకుని ఇంకా ఎక్కువ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయండి. సో దానికి ఏంటంటే డేటా సైన్స్ బ్రాంచ్ కింద వస్తుంది ఇదంతా. డేటా సైన్సెస్ అంటే అంతా సో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, దాంట్లో మనం కోడింగ్ చేయడానికి పైథాన్ కానీ, అండ్ పైథాన్ ఒకటి ఉంది లాంగ్వేజ్, తర్వాత మెయిన్ పైథాన్ వాడతారు, స్కేలా ఉంది. ఓకే, సో మనం డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్స్ వాడామనుకోండి, అందులో అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని డీల్ చేయొచ్చు అనమాట. మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ విల్ రన్ ఆన్ వెరీ హై వాల్యూమ్ ఆఫ్ ద డేటా అనమాట. సో దాని మీద రన్ చేయడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్ స్టాటిస్టిక్స్ వస్తాయి, సో దట్ వాళ్ళకి బిజినెస్లో ఎక్కువ లాభపడటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎక్కువ డేటా మీద ప్రాసెస్ చేస్తే కరెక్ట్ అనలిటిక్స్ వస్తాయి కాబట్టి, దాన్ని బట్టి దే కెన్ టేక్ ఏ బిజినెస్ డెసిషన్స్ అండ్ గెట్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దట్ అనమాట. సో దాని గురించి టెక్నాలజీస్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఒకటి వస్తుంది, డీప్ లెర్నింగ్ అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఈ టెక్నాలజీస్ ఏలోకి వస్తాయి అనమాట. అండ్ దెన్ రోబోటిక్స్ ఒకటి. సో ఇదంతా ఎందుకంటే రికమెండేషన్ ఇంజిన్స్ తయారు చేయడం కానీ, తర్వాత సజెషన్స్ ఇవ్వడం, టేకే డెసిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ ఉంది, ఓలా ఉంది, సో అవి ఎలా అంటే అవి ఎలా నడుస్తున్నాయి, ఎప్పటికప్పుడు మనకి చెప్తూ ఉంటుంది రూట్, ఈ రూట్లో వెళ్ళండి, తక్కువ తొందరగా వెళ్తారు, సజెషన్స్ ఇస్తూ ఉంటాయి. అట్లాగే మనం అమెజాన్లోకి వెళ్తాం, మనకి రికమెండేషన్స్ ఇస్తాయి, ఈ ప్రోడక్ట్స్ మనకి వెళ్తున్నాం అంటే. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్, ఫ్రాడ్ అనాలిసిస్ ఇన్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ, రిస్క్ అనాలిసిస్ ఇన్ ద ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ దే యూస్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకే, సో బ్యాంకింగ్ రంగంలో ఏ టెక్నాలజీని ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇప్పుడు? బ్యాంకింగ్ రంగంలో అంటే చాలా టెక్నాలజీస్ వాడతారు. వన్ ఆఫ్ ద టెక్నాలజీస్ ఫర్ ద డూయింగ్ ద డేటా అనలిటిక్స్, డేటా సైన్సెస్, ఏఐ వాడతారు. అండ్ దెన్ అప్లికేషన్ డెవలప్మెంట్కి, డేటా స్టోరేజ్కి దే కెన్ యూస్ ద ఒరాకిల్ డేటాబేసెస్ ఆర్ మైక్రోసాఫ్ట్ సీక్వల్ సర్వర్ డేటాబేసెస్. ఓకే, డేటాబేసెస్ స్టోర్ చేయడానికి కసాండ్రా వాడతారు, నో సీక్వల్ డేటాబేసెస్ అని. ఇవి దే ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రైట్ అనమాట, కసాండ్రా కానీ, మోంగోడీబీ కానీ. సో ఈ కూడా వాడుతున్నారు ప్రస్తుతానికి. ఓకే, బేసిక్గా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే మీకు వెబ్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు బ్యాంకింగ్ వెబ్సైట్ ఉంది, బ్యాంకింగ్ వెబ్సైట్ ఉందంటే దాన్ని డెవలప్ చేయాలంటే వెబ్ స్టాక్ కావాలి. సో ఆ వెబ్ స్టాక్లో ఏమొస్తాయంటే రియాక్ట్ అని అండ్ లాట్ ఆఫ్ అదర్ టూల్స్, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్, హెచ్టిఎంఎల్, డిహెచ్టిఎంఎల్. సో ఈ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్, ఈ లాంగ్వేజెస్ వస్తాయి అనమాట. సో
ఒక బ్యాంకింగ్లో అంటే ఇవన్నీ వాడతారు, ఎక్కడ ఇవన్నీ ఇన్ని లాంగ్వేజెస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు అన్నమాట, ఒక్కొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్స్ వాడుతూ ఉంటారు. ఓకే, ఈ లాంగ్వేజెస్ గురించి చెప్పుకుంటే జావా, ఈ జావా స్క్రిప్ట్ ఎప్పటి నుంచో కోర్గా ఇది కంపల్సరీగా ఉంటే బెటర్ అంటుంటారు. కొంతమంది అయితే ఇది ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది సో ఇది కాకుండా వేరే ఏమన్నా నేర్చుకోవాలంటారు, సో దాంట్లో ఏది కరెక్ట్ అండి? లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అండి, ఏం మనం ఏది చేసినా కానీ కోడింగ్ ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ కంపల్సరీ కావాలి. ఏ కోడ్ రాసినా, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలన్నా కానీ లేకపోతే ఏ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి కానీ కోర్ నుంచి చేయాలి. ఒక టూల్ దాన్ని క్యాటర్ చేయలేకపోతున్నప్పుడు ఒక టూల్ పర్టికులర్ టూల్ అప్పుడు ఏదైనా చేయొచ్చు లాంగ్వేజ్ తోటి, ఏదో జావా అవ్వచ్చు, C++ అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఆర్ లాంగ్వేజ్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ ద యూజ్ కేసెస్ అన్నమాట. ఆ ఇండస్ట్రీలో ఆ డొమైన్లో ఆ అప్లికేషన్ డెవలప్మెంట్కి ఏ టూల్ అవసరం అన్నప్పుడు ఏ లాంగ్వేజ్ అవసరమో డిసైడ్ చేస్తారు ఆర్కిటెక్ట్స్. చేసినప్పుడు ఈ లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ కంపల్సరీ వాడాలి కాబట్టి లాంగ్వేజ్ అనేది ఎప్పటికీ పోవడం అనేది ఉండదు, ఉంటుంది. బట్ దాంతో ఒక పాటు ఏ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ వి డిస్కస్ రైట్నో, సో ఆ టెక్నాలజీస్ వాడుకుంటూ వీటిని ఈ లాంగ్వేజ్ వాడటం. అందులో కోడింగ్ చేయాలి కదా కంపల్సరీ, మనం ఏ టెక్ ఫ్రేమ్ వర్క్లు వాడినా, డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రేమ్ వర్క్స్ వాడినా, అండ్ దెన్ హడూప్ అనే టెక్నాలజీస్ని వాడినా, అండ్ క్లౌడ్లో కానీ ఎక్కడ చేసినా కానీ కంపల్సరీగా మనం ఒక లాంగ్వేజ్ అనేది కావాలి, ఒక డేటాబేస్ నాలెడ్జ్ కూడా కావాలి కంపల్సరీ. RDBMS అంటారు, అందులో SQL వాడతాం అన్నమాట. సో ఆ SQL అనేది కూడా బేసిక్ అనమాట. ఒక లాంగ్వేజ్ SQL అంటే ఒరాకిల్ డేటాబేసెస్ ఇవి కంపల్సరీ అనమాట. ఇవి ఓల్డ్ అయిపోవటం ఏమి ఉండదు, అది అందులో కూడా ఎన్హాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి, వెర్షన్స్ వస్తూ ఉంటాయి. సో టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ టు మీట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి కావాల్సిన ఎన్హాన్స్మెంట్స్ అంతా ఇంక్రీజ్ నెక్స్ట్ వెర్షన్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు. సో అందుకని అట్ల ప్లేస్ ఇప్పుడు ఉంటుంది. సో సార్, ఈ మధ్య అంటే నేను కొంతమంది స్టూడెంట్స్ని అడిగి తెలుసుకున్నాను, నాన్ ఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలామంది అంటే ఇంతకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఐటీకి సంబంధం ఉండదు వాళ్ళ, ఇప్పుడు MBA కానీ లేదంటే ఇతర వేరే కోర్సులు కానీ చేసిన వాళ్ళు ఏదైనా టెస్టింగ్ టూల్ నేర్చుకుని సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి ప్రెజెంట్ ఏది సజెస్ట్ చేస్తారు? యా టూల్స్ అంటే టూల్స్ రావచ్చు, సాఫ్ట్వేర్ సైడ్కి ఎవరైనా రావచ్చు, ఇఫ్ దే హ్యావ్ సమ్ ఏ గుడ్ లిజనింగ్ స్కిల్, అండర్స్టాండింగ్ స్కిల్స్, ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్, అవి ఉంటే ఎవరైనా స్విచ్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ అనేది అంత టఫ్ ఏం కాదు. సో టూల్స్ అంటే యా టెస్టింగ్ కూడా చేయొచ్చు, ఓకే టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి, కొన్ని BI టూల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఈజీయే టూల్ కాబట్టి. మనం ETL అంటారు, ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ లోడింగ్ అంటారు. ETL టూల్స్ లైక్ ఇన్ఫర్మేటికా, డేటా స్టేజ్ అండ్ మైక్రో IBM ఉంది, అట్లాగా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి ETLలో, ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ లోడింగ్, అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తీసుకొచ్చి ప్రాసెస్ చేసి డేటాబేస్లో పెట్టడం అనమాట. అదొకటి ఉంది BI అని ఉంటుంది, BI టూల్స్ అని ఉంటుంది, ట్యాబ్లు అని, పవర్ BI అని, మైక్రోసాఫ్ట్ టూల్స్, మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ అని, MSBI అని ఒక షూట్ ఉంది, అది ఉంది. తర్వాత అలాగ కొన్ని టూల్స్ ఉన్నాయి, BI టూల్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏంటంటే వాటిలో ఏం చేస్తారంటే ఒక క్వరీస్ రాసి డేటాబేస్లో డిఫరెంట్ సోర్సెస్ డేటా తీసుకొచ్చి రిప్రజెంట్ చేయడం అనమాట, రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ, అండ్ దెన్ డాష్ బోర్డ్స్లో డిస్ప్లే చేయడం కానీ, ఓకే ఎనాలిసిస్ చేసిన డేటాను తెచ్చుకుని మనం రిప్రజెంట్ చేయమన్నమాట యూజర్ ఇంటర్ఫేసెస్లో, ఇంటర్ఫేస్ చేయడం అనమాట. ఆ టూల్స్ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే లాంగ్వేజ్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది, ఎందుకంటే లాజిక్ రాయాలి, కోడింగ్ రాయాలి, కొంచెం దే ఫీల్ అన్కంఫర్టబుల్. అలా టైంలో వాళ్ళు ఒక టెస్టింగ్ టూల్స్ కానీ నేర్చుకోవడం కానీ, అండ్ BI టూల్స్ కానీ, ETL టూల్స్ కానీ, ఎందుకంటే గివి ఇంటర్ఫేస్ కదా, చెస్ డ్రాగ్ అండ్ డ్రాప్లు ఈ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఒకసారి చేస్తే ఇంకా రొటీన్గా ఇంకా అదే వర్క్ ఉంటుంది కాబట్టి, బట్ దే ఆర్ యూస్డ్, దే ఆర్ వెల్ యూస్డ్ ఇన్ ద మార్కెట్ కాబట్టి. BIకి చాలా బాగుంది, ETL కూడా బాగానే ఉంది మార్కెట్లో. కొత్తగా స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు ఆ ఏరియాస్లోకి వెళ్ళొచ్చు, టెస్టింగ్, BI అండ్ ETL. ఓకే, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీకాంత్ గారు గోదావరి ఖని నుంచి. హలో. హలో, నమస్కారం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. మీ డౌట్ ఏంటి సార్ అని అడగండి, చెప్తారు. మేడం, RPA ఆటో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లో ఆటోమేషన్ ఎనీవేర్ గురించి కోర్సెస్, దానికి ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఓకే, ఎలా ఉన్నాయంట? మీరు ఆ ఏరియాలో ఉంటే చాలా బాగుందండి. RPA ఇస్ ద వన్ ఆఫ్ ద థింగ్స్ రైట్ నౌ, ఎమర్జింగ్ టెక్నాలజీలోకి వస్తుంది అది. అది ఇట్ కమ్స్ అండర్ ద బ్రాంచ్ ఆఫ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వస్తుంది. ఓకే, సో రోబోట్స్ ఆటోమేషన్ ప్రాసెస్ అంటే అది చాలా బాగుంది, ఇప్పుడు మార్కెట్లో బాగానే ఉంది, మీరు చూస్ చేసుకోవచ్చు అండి. బట్ యా, బీ కమిటెడ్, ఓకే, డోంట్ గో బ్యాక్. ఓకే, యా, ఇట్ ఇస్ వర్త్ స్పెండింగ్ టైమ్ ఆన్ ఇట్.
సార్ ఆటోమేషన్ ఎనీవేర్ కంటే యూఏ పాత్ కూడా ఉంది సార్, విచ్ వన్ ఇస్ ద బెస్ట్ సార్? ఏంటండి యూజర్ ఇంటర్ఫేస్ యూఏ పాత్ అండ్ బ్లూ ప్రిజమ్ ఆటోమేషన్ ఎనీవేర్ విచ్ యూఐ లోకి వెళ్ళాలా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళాలా? అది ఆర్టిఫిషియల్ ఏది సార్ అంటే ఏది బెస్ట్ ఒకవేళ కోర్స్ తీసుకుంటే ఏది బాగుంటుంది? యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నారా? యా, యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. ఏది బెస్ట్ అంటే నేను వెళ్ళేది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలోకి వెళ్తాను, నేను ఆర్పిఏలోకి వాటిలోకి వెళ్తాను, వాటిలో ఏఐలోకి వెళ్తాను. అది అగైన్ మీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీకు లాంగ్వేజ్లు అవన్నీ అన్న ఐడియా ఉందా లేదా. ఓకే, సో లేదు అంటే యూఐ అంటే ప్రోగ్రామింగ్ తక్కువ ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ అంటే కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ వెబ్ స్టాక్స్ అని, వెబ్ స్టాక్స్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్, హెచ్టిఎంఎల్, ఓకే, రియాక్టివ్ అని కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్ మీరు లెర్న్ చేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు, స్విచ్ అవ్వచ్చు. ఆ ఏరియా కూడా చాలా బాగుంది ఇప్పుడు మార్కెట్లో. ఓకే, ఏ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ హయ్యెస్ట్ పేడ్ శాలరీస్ అనమాట. ఇప్పుడు దాంట్లో ఇండస్ట్రీలో హయ్యెస్ట్ పేడ్ అంటే డేటా సైన్స్ అండ్ ఏఐలో ఉంటుంది. కాబట్టి మీ క్యాపబిలిటీని బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఏదర్ ఆఫ్ దిస్ బోత్ ఆర్ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఒక మెయిల్ చూద్దాము. చాలామంది మెయిల్స్ చేశారు మనకి. రాజేష్ జక్కులా గారు అడుగుతున్నారు, హలో సార్, ఐఎమ్ రీసెంట్లీ కంప్లీటెడ్ బీఎస్సీ వితౌట్ కంప్యూటర్ సైన్స్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐటీ ఫీల్డ్. ప్రెసెంట్లీ ఐఎమ్ లర్నింగ్ సీ లాంగ్వేజ్. హౌ కెన్ ఐ గెట్ జాబ్ లైక్ ఇన్ఫోసిస్, లైక్ హయ్యర్ కంపెనీస్, అండ్ టెల్ మీ అబౌట్ రెఫరల్ సిస్టమ్. జస్ట్ మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం నాన్ ఐటీ వాళ్ళకి ఎలా అని. ఆల్రెడీ ఇప్పుడైతే సీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. సీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే కోరు. ఓకే, కొన్ని నాటిలో వాడతారు కోర్ అంటే సి ఇప్పుడు వాడతారు ఆపరేటింగ్ సిస్టమ్స్ రాయడానికి కానీ, కోర్ మనం కోర్ ప్రాసెసింగ్ చేయడానికి అనమాట. అలాంటి ఎక్కువ సి వాడతారు. అంటే సి అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ స్టార్ట్, ఎందుకంటే లెర్న్ చేయడానికి ఇనీషియల్గా లాంగ్వేజు, ఎలా ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ తెలుసుకోవడానికి, ప్రోగ్రామింగ్ ఎట్లా చేస్తాము. ఓకే, యూ లెర్న్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట సి అనేది. అక్కడితో ఆపేయకూడదు, ఎందుకంటే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి మీకు. ఎందుకంటే మీరు సి నేర్చుకుంటే ఆపర్చునిటీస్ వచ్చేస్తాయని అనుకోకూడదు. దాంతోపాటు ఇంకా వేరొక టూల్స్ నేర్చుకోవాలన్నమాట. డేటాబేస్ నేర్చుకోవాలి కంపల్సరీగా. సి నేర్చుకుంటే ఒక డేటాబేస్ నేర్చుకోవాలి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 మేడం, నా పేరు జోన్. శివ గారా? అవునండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్, రెడీగా ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటి? మేము పైథాన్ నేర్చుకుందాం అనుకుంటామండి. పైథాన్ తో పాటు రిలేటెడ్ ఇంకేమైనా నేర్చుకోవాలా? పైథాన్ స్కోప్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే, ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారండి? నేను డిగ్రీ అయిపోయిందండి. నాకు డిగ్రీ అయిన తర్వాత అప్పుడు రీసెంట్ గా డిగ్రీ అయింది. రీసెంట్ అంటే 2 ఇయర్స్ కింద డిగ్రీ అయిపోయిందండి. 2 ఇయర్స్ అయింది, 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఓకే, యా, పైథాన్ ఈజ్ వెరీ గుడ్ లాంగ్వేజ్ అండి. 2022 కల్లా జావా కంటే ఇప్పుడు హయ్యెస్ట్ యూజర్స్ ఎవరున్నారంటే జావా ఉంది ప్రస్తుతానికి వాడేది. బై 2022 ద నెంబర్ ఆఫ్ యూజర్ హు ఆర్ యూజింగ్ పైథాన్ ఈజ్ మోర్ దాన్ జావా. వెరీ గుడ్ లాంగ్వేజ్ అండి. ఏఐకి అంతా ఎక్కువ పైథాన్ వాడతారు బికాజ్ ఇట్ హ్యాస్ వెరీ రిచ్ లైబ్రరీస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ఏఐ అల్గారిథమ్స్ కాబట్టి. సో మీరు పైథాన్ అనేది గుడ్ లాంగ్వేజ్ అండి కంపల్సరీ. అడిషనల్ నేర్చుకోవాలంటే పైథాన్ అయిన తర్వాత నా చాయిస్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్లోకి వెళ్ళమంటాను. బిగ్ డేటా నేర్చుకుని, బిగ్ డేటాలో అండ్ దెన్ పైథాన్ తోటి బిగ్ డేటా అండ్ స్పార్క్ అని ఒక టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ ఉందండి. దాంట్లో పైథాన్లో ఏ మెషిన్ లెర్నింగ్కి పైథాన్ వాడతారనమాట అందులో. ఓకే, ఆ స్టాక్లోకి మీరు వెళ్ళారంటే మీరు టైం స్పెండ్ చేసి కమిట్మెంట్తో వర్క్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. ఆ ఏరియాలో చాలా బాగుంది ఇప్పుడు. ఓకే, బిగ్ డేటా, హడూపు మీరు ఇనే ఉంటారు, బిగ్ డేటా, హడూపు అండ్ స్పార్క్. ఓకే, స్పార్క్ తోటి డిఫరెంట్ లాంగ్వేజెస్తో చేయొచ్చు అన్నమాట. స్కేలా ఒకటి ఉంది, పైథాన్ ఒకటి ఉంది, ఆర్ లాంగ్వేజెస్ ఉంది, జావా ఉంది. అందులో మీరు మెషిన్ లెర్నింగ్ ఏరియాలోకి వెళ్తే పైథాన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ అనమాట మెషిన్ లెర్నింగ్లో ఇన్ స్పార్క్, యూజింగ్ ద స్పార్క్ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఏంటండి? హలో, చెప్పండి. ఆల్రెడీ నాది 2 ఇయర్స్ గ్యాప్ ఉంది సార్, అందుకే నేను ఏం నేర్చుకోవాలని చెప్పి. అందుకనే చెబుతున్నాను కదా, మీరు ఏం చేస్తారంటే పైథాన్ నేర్చుకుంటున్నారు కదా, అంటే ఒక లాంగ్వేజ్ వస్తుంది మీకు. ఆ లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి దాంతోపాటు ఏం నేర్చుకుంటే బెటర్ అంటే బిగ్ డేటా నేర్చుకోండి, బాగుంటుంది. పైథాన్ అయిపోయిన తర్వాత, ఒక లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత దాంతోపాటు ప్యారలల్గా సీక్వెల్ కొందా నేర్చుకోండి. ఎందుకంటే బిగ్ డేటాలకు వచ్చేటప్పటికి
కోర్ లాంగ్వేజెస్ పైథాన్ కానీ జావా కానీ వాడచ్చు. లాంగ్వేజ్ సైడ్ ఒక ఎస్క్యూఎల్ రావాలి మీకు, అందుకని మైసీక్వల్ కానీ ఒరాకిల్ కానీ మైక్రోసాఫ్ట్ సీక్వల్ సర్వర్ కానీ ఎనీ ఆఫ్ దీస్ డేటాబేసెస్ ఒక ఆర్డీబీఎంఎస్ కూడా నేర్చుకుంటే అప్పుడు బిగ్ డేటాలోకి వెళ్తే మీకు ఆపర్చునిటీస్ ఉంటుంది. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఫీల్డ్లోకి మీరు ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక 6 నెలలు టైం పెట్టుకోవాలి కంపల్సరీగా. మినిమం 6 నెలలు కమిట్మెంట్తో పనిచేస్తే తప్పనిసరిగా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకొక ఈమెయిల్ చూద్దామండి. రిత్విక్ శ్రీవాత్సవ మెయిల్ చేశారు. బీటెక్ సిఎస్సి 2013 పాస్ అవుట్ అంట, 29 ఇయర్స్ ఓల్డ్. ఐ హ్యావ్ డన్ ఓన్లీ బీపీఓ జాబ్, సో ఐ హ్యావ్ నథింగ్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్, బట్ నౌ ఐ వాంట్ టు మేక్ మై కెరియర్ ఇన్ ఐటీ ఫీల్డ్. సర్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ దట్ వాట్ కెన్ ఐ డూ ఇనిషియల్లీ టు ఎంటర్ ఇన్ టు ఐటీ జాబ్. సార్, ఈజ్ దెర్ ఎనీ కోర్స్ ఇన్ ఐటీ రైట్ నౌ విచ్ డజంట్ రిక్వెస్ట్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్? ఇఫ్ ఎస్, దెన్ ప్లీజ్ సజెస్ట్ మీ విచ్ కోర్సెస్ షుడ్ ఐ లెర్న్. యా, బీపీఓ అంటే టెక్నికల్గా అంటే బిజినెస్ అనలిస్ట్లోకి వెళ్ళాలి ఇంకా. ఓకే, మీరు బిజినెస్ రోల్స్లోకి వెళ్ళాలి. ఓకే, సో దానికి కూడా కొద్దిగా ఎంతో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. మీ నాలెడ్జ్ సరిపోవచ్చు బహుశా బేస్డ్ ఆన్ ద రోల్ దట్ యు ఆర్ గెటింగ్. బిజినెస్ అనలిస్ట్ కూడా బాగానే ఉంటుంది. బిజినెస్ అనలిస్ట్ అంటే సాధారణంగా రోల్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ టీములతోటి ఇంటరాక్ట్ అవుతూ అండ్ ఎవరైతే మనకు బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుని వాటిని బిజినెస్ రిక్వైర్మెంట్స్ కన్వర్ట్ చేసి టెక్నికల్ టీమ్స్కి అసైన్ చేసి డాక్యుమెంటేషన్ చేయడం అదంతా ఉంటుంది అన్నమాట. ఆ రోల్కి మీ బీపీఓ జాబ్ కంటే యూ ఫీల్ బెటర్ డెఫినెట్లీ, యూ గెట్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. బిజినెస్ అనలిస్ట్ రోల్ అంటే దట్ ఇస్ అ వెరీ గుడ్ రోల్. ఓకే, సెమీ టెక్నికల్ ఉంటుంది మీకు, దానికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉంటారు, లైక్ విపీస్ తోటి అండ్ డైరెక్టర్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు టు గెట్ ద రిక్వైర్మెంట్స్ అండ్ బిజినెస్ ఓనర్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఇటు టెక్నికల్ థీమ్లతో మాట్లాడుతూ ఉంటారు. అండ్ మాట్లాడుతూ ఉంటే యాజ్ యూ కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ టెక్నికల్ పీపుల్ యూ ఆటోమేటికలీ గెట్ సమ్ టెక్నికల్ టెర్మినాలజీ, దట్ ఈస్ మోర్ దెన్ అనఫ్. సో ఆ ఏరియాలోకి వెళ్తే మీకు బిజినెస్ అనలిస్ట్ రోల్కి వెళ్ళొచ్చు అండి మీరు. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, సునీల్ గారు. హలో. హలో, నమస్తే సునీల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, రైట్, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి. నేను ఒక 4.5 ఇయర్స్ నుంచి ఐటీ అంటే ఆటోమోటివ్ డొమైన్ లో టెస్టర్ గా వర్క్ చేస్తున్నాను అండి. ఓకే, అంటే నా కెరీర్ గ్రోత్ కి ఇంకా టెస్టర్ గా అనేది కంటిన్యూ అవుతే కెరీర్ గ్రోత్ ఉంది అనుకున్నాను. అంటే ఏ సైడ్ షిఫ్ట్ అయితే బాగుంటుంది తెలుసుకుందాం అనేసి. ఓకే, సో మీకు ఆటోమోటివ్ డొమైన్. ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నారు మీరు? ఆటోమేషన్ టెస్టింగ్ కాదండి, ఆటోమోటివ్ డొమైన్ లో. ఆటోమోటివ్? ఓకే ఓకే, ఆటోమోటివ్ డొమైన్ లో ఉన్నారా మీరు? ఓకే ఓకే. ఏమైనా కోడింగ్ ఏమైనా ఉంటుందండి దాంట్లో? కోడింగ్ రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తానండి. ఓకే, ప్రెజెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాను. అది మోర్ అవర్ లైక్ ఏ గ్రే బాక్స్ అన్నమాట. ఓకే, కెరియర్ అంటే 4.5 ఇయర్స్ నుంచి సేమ్ ఓన్లీ వైట్ బాక్స్ టెస్టింగ్ వాళ్ళ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ చేస్తూ ఉన్నాను. ఆ కెరీర్ లో గ్రోత్ ఉన్న దానికి అంటే ఎలా షిఫ్ట్ అయితే బాగుంటది అని తెలుసుకున్నాను. ఓకే, అంటే మీరు బహుశా సాఫ్ట్వేర్ కోడింగ్ కానీ ఏమి ఉండదు, ఒకసారి టెస్టింగ్ టూల్స్ ఉంటాయి దాంట్లో ఆటోమేటివ్ టెస్టింగ్ చేస్తున్నారు మీరు అంతే? ఏ ఇండస్ట్రీలోనా టెస్టింగ్ అనేది కామన్. మీరు బేసిక్గా సమ్ టెస్ట్ టూల్స్ వాడతారు లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ వాడతారు? మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద బిజినెస్. మీరు ఏం చేస్తారు, బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు, దాన్ని బట్టి టెస్ట్ కేసులు రాసుకుని ఓకే సో డెవలప్ చేసిన అప్లికేషన్ని మీరు టెస్ట్ చేస్తారు. డిఫరెంట్ సినారియోస్ డేటా పంపించి స్ట్రెస్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు కదా, మీరు టెస్టింగ్ చేస్తారు కదా? ఓకే, సో ఆ టెస్టింగ్లో బాగానే ఉందండి మార్కెట్. అంటే ఇప్పుడు మీకు కావాలంటే కొంత ఏదైనా లాంగ్వేజ్ దాంతోపాటు నేర్చుకుని జావా ఏదో నేర్చుకుని సెలీనియము అట్లాంటి వాటిల్లోకి వెళ్తే టెస్టింగ్ ఏరియా కూడా బాగానే ఉంది ఆ ఏరియాలో. అంటే ఒక నాకు చిన్న క్వశ్చన్ అండి ఇక్కడ, అంటే ఆటోమోటివ్ డొమైన్ లో సెలీనియం అని యూజ్ చేయరండి మేము ఎక్కువ? ఆటోమోటివ్ డొమైన్ నాకు సీ లాంగ్వేజ్. మీరు డొమైన్ మారిపోండి, డొమైన్ మారిపోండి మీ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ తోటి. ఓకే, డొమైన్ మారిపోండి. అంటే మీరు డొమైన్ నాలెడ్జ్ అనేది ఒక డొమైన్ లో పనిచేస్తున్నారు, మీరు టెస్టింగ్ చేస్తున్నారు ఇంకొక డొమైన్ లోకి వెళ్తారు, అక్కడ బిజినెస్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. అంటే ఇది ఆటోమోటివ్ డొమైన్ అనేది డొమైన్ మంచి గ్రోత్ ఉంటుందని వచ్చాను. ఫస్ట్ సాఫ్ట్వేర్ లో జావా సీట్ జాబ్ వచ్చినా కానీ వద్దు, నేను దాన్ని ఆ జాబ్ ని స్కిప్ చేసి నేను ఆటోమోటివ్ డొమైన్ స్పెషల్ గా చూస్ చేసుకుని వచ్చానండి. ఓకే, ఆటోమోటివ్ డొమైన్ లో కాకపోతే నేను ఫస్ట్ డెవలపర్ గా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ టెస్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది.
నేను టెస్టింగ్ ఆపర్చునిటీ కంటిన్యూ అవుతూ ఉన్నాను అన్నమాట. ఓకే, ఆటోమోటివ్ డొమైన్ అయితే డొమైన్ పరంగా మంచి గ్రోత్ ఉంది, గ్రోత్ ఉంటుంది, దీంట్లో కంటిన్యూ అవుదామని. కానీ దీంట్లో డెవలపర్ గా చేంజ్ అవ్వాలంటే నేనేం స్కిల్స్ నేర్చుకోవాలి అని తెలుసుకున్నాను. దీనికైనా ఒక లాంగ్వేజ్ ఉండాలండి, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఒక డేటాబేస్ నేర్చుకోవాలండి ముందు, అప్పుడు స్విచ్ అవ్వచ్చు మీరు. టెస్టింగ్ నుంచి డెవలప్మెంట్ ఆపర్చునిటీ ఫస్ట్ తీసుకోండి, మీరు ఎంట్రీ లెవెల్ అవుతారు, దట్స్ ఓకే. ఓకే, సో శాలరీ వైజ్ మీరు సాక్రిఫైస్ చేయగలిగితే కొంతకాలం డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఒక డేటాబేస్ అయితే కంపల్సరీ అండి. దట్స్ వాట్ ఐ సజెస్ట్ ఇన్ మై ఎవ్రీ ఇంటర్వ్యూ. దట్స్ వాట్ లాంగ్వేజ్ నేర్చుకుని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఏ టూల్కి స్విచ్ అయినా కానీ ప్రతి చోట ఎంతో కొంత SQL స్కిల్స్ వాడతారు. అండ్ అంటే SQL అంటే SQL అనమాట, SQL స్కిల్స్ వాడతారు, లాంగ్వేజ్ కోడ్ రాస్తారు ఎక్కడైనా, అది ఈజీ అయిపోతుంది అనమాట. ముందైతే అవి నేర్చుకున్న తర్వాత స్విచ్ అవ్వచ్చు అండి మీరు. ఓకే, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ ఇంకొక ఇమెయిల్ చూద్దాం సార్. ఇప్పుడు శ్రీనివాస్ ఫణీంద్ర గారు పంపించారు ఇప్పుడే. హాయ్ సార్, ఐ డిడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ది ఇయర్ 2018 ఫ్రమ్ VIT యూనివర్సిటీ అండ్ గాట్ సెలెక్టెడ్ ఇన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇన్ విప్రో టెక్నాలజీస్ అండ్ వర్క్డ్ ఇన్ విప్రో ఫ్రమ్ జాన్ 2009 టు మే 2011 ఇన్ .NET అండ్ MS SQL సర్వర్. లెటర్ ఐ టుక్ ఎ బ్రేక్ అండ్ వెంట్ ఫర్ హయ్యర్ స్టడీస్ టు కెనడా అండ్ డన్ PG డిప్లొమా ఇన్ మొబైల్ సొల్యూషన్ డెవలప్మెంట్ ఫ్రమ్ మే 2013 to June 2015, but unfortunately returned back to India and started working from November 2016 on web and mobile app development with Angular, Node.js, JavaScript, SQL and Ionic framework in a local company in my hometown Rajahmundry. Since there is almost 5 years gap from my last job to the present job, is difficult to get into MNC, as MNCs like TCS are saying only 2 years gap is acceptable. I should look into only startups or mid-sized companies, and also would like to know, can I go further in my career with this skill set, or should I move into any other domain like data science or machine learning? Request you to provide any suggestions, and also would like to know, do you provide any job assistance? చాలా పెద్ద మెయిల్ చేశారు, చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే, ఓకే, యా, మీరు ఆల్రెడీ ఆ ఏరియాలో ఉన్నారు, అది మంచి ఏరియానే. మీ బహుశా మీరున్న ప్లేస్ని బట్టి అక్కడ ఆపర్చునిటీస్ ఉండవు కాబట్టి, తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మీరు సమ్ మెట్రోపాలిటన్ సిటీని చూస్ చేసుకుని అక్కడికి వెళ్తే మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ మారుతుంది ఎట్లాగా, ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న టెక్నాలజీస్ బాగానే ఉన్నాయి, మంచి టెక్నాలజీ. నేను ఏలోకి వెళ్తాను, నేను చేయగలను, క్యాపబిలిటీ ఉంది, నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక విప్రోలో సెలెక్ట్ అయ్యారు, ఒక మంచి కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పనిసరిగా ఏలోకి వెళ్ళచ్చు. ఓకే, సో ఏలోకి వచ్చి ఎంట్రీ లెవెల్ అవుతుంది, బట్ ఏ గుడ్ ట్రైనింగ్ తీసుకుని ఏలోకి వెళ్ళచ్చు. ఓకే, దాంట్లో మీకు పైథాన్ నేర్పిస్తారు ఎండ్ టు ఎండ్ అండ్ మొత్తం అంతా అన్ని మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అన్నీ నేర్పిస్తారు దాంట్లో ఏలో. సో నేర్పిస్తారు కాబట్టి మీరు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవాలనుకుంటే. లేకపోతే దాంట్లో కూడా వెబ్ షూట్లో కూడా చాలా ఆపర్చునిటీ ఉన్నాయి, వెబ్ స్టాక్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. మీరు దాంట్లోనే ఎక్స్ప్లోర్ చేసుకుని దాని స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి అంతే. ఎక్కువ సినారియోస్ చేయండి, కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి, చేస్తే ఆటోమేటిక్గా కాంపిటెన్సీ వస్తుంది. సో యూ షుడ్ బి ఏబుల్ టు ఓకే ఆన్సర్ ద క్వశ్చన్స్ అనమాట. ఇంటర్వ్యూలో మీరు ఒక కాంపిటేటర్గా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇదర్ దట్ ఆర్ దిస్ బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్ లెవెల్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు చెన్నై నుంచి. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. మా అమ్మాయి ఏదండి, మీ వాయిస్ బ్రేక్ అయింది, ఇంకొకసారి చెప్పండి. మా అమ్మాయి బీకామ్ డిగ్రీ చేసింది. ఓకే, బీకామ్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశారు శ్రీనివాస్ గారు అంతే. ఓకే, కాబట్టి MBA చేసిందండి. MBA చేసి ఇప్పుడు తన షీ వర్కింగ్, MBA మార్కెటింగ్ అన్నమాట. ఓకే, సో తనకి ఏమైనా ఐటీలో ఏమైనా జాబ్ ఏమైనా ఉంటుందా, ఏం చేయాలంటే ఐటీ సైడ్? ఐటీ సైడ్ ఎప్పుడైనా మూవ్ అవ్వచ్చు, ఎక్కువ గ్యాప్ లేకపోతే బాగానే ఉంటుంది, మూవ్ అవ్వచ్చు. ఐటీ కావాలంటే ఇంట్రెస్ట్ అంటే మూవ్ అవ్వచ్చు, బట్ మార్కెటింగ్ కూడా బాగానే ఉంటుంది. దా మార్కెటింగ్లో చాలా టూల్స్ ఉంటాయి, సేల్స్ ఫోర్స్ వాడతారు మార్కెటింగ్ టూల్స్ కింద, చాలా ఇంటర్నల్గా డెవలప్ చేసిన టూల్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకుని మార్కెటింగ్ కోరే ఎక్స్పర్టైజ్ మార్కెటింగ్ కాబట్టి ఆవిడది MBAలో అందులో కూడా ఉండొచ్చు. ఓకే, ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండి టైం స్పెండ్ చేయగలను అనుకుంటే తప్పనిసరిగా
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి మారచ్చు. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ ఇది మార్చుకుని అప్పుడు షీ హ్యాస్ టు టేక్ ఎ కాల్ విచ్ సైడ్ షీ హ్యాస్ టు గో. తీసుకోవాలండి, కోచింగ్ తీసుకోవాలి. ఏదో జావా కానీ పైథాన్ కానీ కోచింగ్ తీసుకోవాలి. ప్యారలల్గా ఒక ఆర్డిబిఎంఎస్ డేటాబేస్ ఏదో ఒకటి చేయాలి. ఆర్డిబిఎంఎస్ అంటే సీక్వల్ నేర్చుకోవాలి. ఓకే ఓకే, దెన్ టేక్ ఎ కాల్. నెక్స్ట్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, తీసుకుందాం. హలో. హలో మేడం. రవిబాబు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ మా మా అబ్బాయి ప్రాక్టీస్ ప్రిన్సిపల్లో డేటా సైన్స్ చేశారు మేడం. ఓకే, అదే ఆపర్చునిటీస్ ఏం లేవు ఎట్లా అని అడుగుతాం. ఇంటర్న్షిప్ 6 మంత్స్ చేశారు మేడం. సో వాళ్ళు ఏమి జాబ్ అసిస్టెంట్స్ ఇవ్వట్లేదు అండి? రావట్లేదు అండి. ఎక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బీటెక్ అయిపోతూనే చేరినారు సార్. దీంట్లో బీటెక్ అయిపోతూనే ప్రాక్టీస్ బి స్కూల్లో చేసినారు సార్, బెంగళూరులో. ఓకే, అక్కడ ఇంటర్న్షిప్ వచ్చింది సార్ ఫ్రాక్టల్ లో. 6 మంత్స్ చేశాడు. ఎక్కడ ఇంటర్వ్యూ అయినా కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓకే, గ్యాప్ ఏమి ఆయనకి ఏంటండి? గ్యాప్ ఏం లేదు సార్. గ్యాప్ బీటెక్ అయిపోతూనే, బీటెక్ అయిపోతూనే దీంతో ప్రాక్టీస్ బి స్కూల్లో చేసినారు సార, డేటా సైన్స్ చేసినారు. అర్థమైందండి. అది ఉన్నాయండి చాలా ఆపర్చునిటీస్. ఫ్రెషర్స్ కూడా ఏఏలో తీసుకుని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో అదే ఏరియాలో ట్రై చేయొచ్చు. ఎలాగా ఇది అయింది కాబట్టి బెంగళూరులో ఉన్నారు సార్. ఎక్కడండి? బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో సర్టిఫికేట్ చేస్తున్నారు. చేస్తున్నారు. లేకపోతే ఎందుకంటే వాళ్ళు డేటా సైన్స్ చేశారు కాబట్టి పైథాన్ బాగా నేర్చుకుని ఉంటారు. బాగా పైథాన్, మిషన్ లెర్నింగ్ ఉన్నాయి సార్. ఆరు అవన్నీ ఆర్ లాంగ్వేజ్ కూడా ఇవన్నీ చేస్తారు కదా. ఫస్ట్ ఇనీషియల్గా లేకపోతే లాంగ్వేజ్ సైడ్ ఏమైనా ట్రై చేయమనండి. ఇనీషియల్గా లాంగ్వేజ్ కోర్ లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్లో ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే నెమ్మదిగా తర్వాత స్విచ్ అవ్వచ్చు. ముందు జాబ్లోకి వచ్చిన తర్వాత ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ని బట్టి. ఓకే, ఆ ఏఏ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని వేరే ఆపర్చునిటీస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మంచి ఏరియానే అది. ఫ్రెషర్స్ కూడా ఆపర్చునిటీలు ఉన్నాయండి ఏఏలో. బట్ మనం ఏంటంటే వేరియస్ వేస్లో ట్రై చేయాలి జాబ్స్కి. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ట్రై చేయాలి. త్రో రిఫరెన్సెస్ కానీ, సో యా రిఫరెన్సెస్ కానీ, లేకపోతే త్రో వెబ్సైట్స్ కానీ, వేరియస్ సోర్సెస్ ద్వారా ట్రై చేస్తే తప్పనిసరిగా వస్తుంది. ఒకసారి వచ్చిందంటే ఒక 6 మంత్స్ అంతే వర్క్ చేస్తే. దే ఆర్ హాట్ కేక్స్ ఇన్ ద మార్కెట్ ఏఐలో. డొమైన్ చేంజ్ అవ్వడం అంటే మళ్ళీ ఇంకా ఒక 6 మంత్స్ అలా పడుతుంది ఆయనకి. లేకపోతే బిగ్ డేటాలోకి, బిగ్ డేటాలో కూడా అంతే. వాళ్ళకి అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎందుకంటే ఇవి అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కాబట్టి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి వాటికి. అలా అని కాకుండా ఏఐలో ఉన్నాయండి ఆపర్చునిటీస్, ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇనీషియల్గా తీసుకుంటున్నారు. మరి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మనం బయట నుంచి ట్రై చేయాలి. రెజ్యూమే కరెక్ట్గా తయారు చేయాలి. ఏమేమి చేయగలిగారు ఆ ప్రాజెక్టులో, ఏమేమి చేశారు, ఓకే, ఆ ప్రాజెక్టులో చేసిన ఎలాంటి ప్రాజెక్టులు చేశారు. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. రెజ్యూమేని పిక్ చేసుకోవడానికి మనం ఈట్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో కానీ లేకపోతే జాబ్ పోర్టల్స్లో నేను పెడతాం కదా, రెజ్యూమే పెట్టినప్పుడు రెజ్యూమే వెయిటేజ్ చాలా ఉండాలి, బాగుండాలి. ఓకే, దాన్ని బట్టి పిక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మంచి ఏరియానే అది. లేదా లాంగ్వేజ్లో ట్రై చేయమనండి ఇనీషియల్గా. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏఏలో ఆటోమేటిక్గా జాబ్ స్విచ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ రవిబాబు గారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మెయిల్ చూద్దామండి. కామా దినేష్ గారు మెయిల్ చేశారు. హాయ్ సార్, కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ బ్యాంకింగ్ డొమైన్ యాజ్ ప్రొడక్షన్ సపోర్ట్ ఆర్ అప్లికేషన్ సపోర్ట్ ఫ్రమ్ 6 ఇయర్స్. ఐ డిస్పరేట్ టు చేంజ్ మై టెక్నాలజీ ఇన్ టు డెవలప్మెంట్. కరెంట్లీ మై స్కిల్స్ ఆర్ యునిక్స్, షెల్ స్క్రిప్టింగ్ అండ్ SQL. కైండ్లీ సజెస్ట్ పాత్ టు మూవ్ టు డెవలప్మెంట్. సో ఇవి వాడాలంటే ఇప్పుడు ఆట్లు ఆ ఏరియాస్లో ఆ చెప్పిన స్కిల్స్ బట్టి లైనక్స్ అవన్నీ బాగా వచ్చు కాబట్టి వాళ్ళు బేసికలీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు డెవాప్స్ విత్ AWS బాగుందండి. ఆ ఏరియాలో మీకున్న కోర్ స్కిల్ని బట్టి డెవాప్ అండ్ AWS ఆర్ ఓకే మీ లైనక్స్ని బట్టి బిగ్ డేటాలోకి రావచ్చండి. బిగ్ డేటా హడూప్లో మీరు అడ్మినిస్ట్రేటర్గా ఏదర్ లేటెస్ట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, క్లౌడరా అని, హాట్వర్క్స్ అని, మ్యాపార్ అని, వేరియస్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయండి హడూప్లో. ఓకే, అవి నేర్చుకున్నారనుకోండి. ముందు హడూప్ నేర్చుకుని దాంట్లో అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తే బేస్డ్ ఆన్ యువర్ లైనక్స్ బ్యాక్గ్రౌండ్ డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ పే వైజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏరియాస్లో. కాంపిటీషన్ ఉంటుంది బట్ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ కోర్ ఏరియాని బట్టి నేను చెప్తున్నాను. సజెషన్ ఏంటంటే బిగ్ డేటా లో మీరు అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలి. వెళ్తే
ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్ క్లోడరా కానీ ఆర్ట్ వర్క్స్ కానీ మ్యాపార్ కానీ, ఆఫ్టర్ దట్ యూ కెన్ స్విచ్ బేస్డ్ ఆన్ ద ఆపర్చునిటీస్ ఇన్ ఏ స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీనివాస్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి సార్, రెడీగా ఉన్నారు. డిగ్రీ 2002 లో అయిపోయింది మేడం మాది. ఓకే, అప్పటి నుంచి ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉన్నాం మేము. సో చేంజ్ అయిదాం ఐసీసీ అంటే ఏం ఆప్షన్స్ ఉంటుందో తెలుసుకోవడానికి కాల్ చేశాను. ఓకే, 2002 అయింది కదండి, 17 ఇయర్స్ నుంచి మీరు దేంట్లో ఉన్నారండి, ఏ ఏరియాలో పనిచేస్తున్నారు? ఇన్సూరెన్స్ లో సార్. ఇన్సూరెన్స్ లో అంటే ఏం చేస్తున్నారు మీరు? సేల్. ఓహో, ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నారా? ఏజెంట్స్, ఫస్ట్ కంపెనీలో ఉండే ఇప్పుడు ఏజెంట్ లా చేస్తున్నాము. ఓకే, సో మీరు సాఫ్ట్వేర్ లోకి రావాలని ఉందా? అవును సార్, సాఫ్ట్వేర్ కావాలని ఉంది. సో ఎట్లుంటది అంటే 17 ఇయర్స్ గ్యాప్ ఉన్నది కాబట్టి ఇనీషియల్ గా మీరు ఫ్రెషర్ గా వెళ్ళాల్సి వస్తుంది, గ్యాప్ చూస్తారు, అదే ప్రాబ్లం. ఏంటంటే అంత సీనియర్ గా అయిన తర్వాత మీరు ఇప్పుడు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఫ్రెషర్స్కి ఎక్కువ ఇండస్ట్రీస్, ఎందుకంటే ఫ్రెషర్స్కి ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఇస్తారనమాట, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఇనీషియల్ స్టేజ్లో వెళ్ళాలి అంటే. ఇంకా అలాంటప్పుడు మీరు ఏంటంటే మీరు మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు బిజినెస్ అనలిస్ట్ కింద ఆ పొజిషన్స్కి వెళ్ళటం బెటర్ అండి, టెక్నాలజీ సైడ్కి వెళ్ళటంట. 17 ఇయర్స్ గ్యాప్ తర్వాత మీరు ఇనీషియల్ లెవెల్లోకి వెళ్ళాలంటే ఎవరన్నా ఇనీషియల్గా మీకు ఆపర్చునిటీ ఇవ్వాలి సార్. ఓకే, ఏ మిడ్ సైజ్ కంపెనీ కానీ స్మాల్ సైజ్ కంపెనీస్ కానీ మీ స్కిల్స్ని బట్టి మీరు ఎలా డిఫరెన్స్ చేయగలుగుతున్నారు, ఫ్రెషర్తో ఎలా కంపీట్ చేయగలుగుతున్నారో దాన్ని బట్టి మీకు ఆపర్చునిటీస్ ఇస్తే పర్వాలేదు. టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు మీరు, జావా కానీ పైథాన్ కానీ ఒక లాంగ్వేజ్, ఒక డేటాబేస్ నేర్చుకుని ఇనీషియల్గా కొంతకాలం పనిచేసి మళ్ళీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లోకి స్విచ్ అయిపోవచ్చు. ఓకే, మీ కమిట్మెంట్ని బట్టి అది కూడా చేయొచ్చు. లేకపోతే మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటున్నారు కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అది బాగానే ఉంటుంది, దాని మీద మాట్లాడగలుగుతాం సార్. ఓకే, అలా అంటే మరి లాంగ్వేజ్ బాగుంటే ఇలా వెళ్ళొచ్చు మీరు, మాట్లాడగలిగి కమ్యూనికేట్ చేయగలిగారు బాగానే అనుకుంటే మీరు బిజినెస్ అనలిస్ట్ రోల్స్ అవి తీసుకోవచ్చు అండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ ఒక మెయిల్ చూద్దామండి. ఆదినారాయణ రాజు గారు మెయిల్ చేశారు వారి సన్ గురించి. హలో సార్, మై సన్ రీసెంట్లీ జాయిన్డ్ ఇన్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఆఫ్ ఈసీఈ టీసీఈ. బీటెక్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఎంటెక్ ఈజ్ ఎట్ బెల్కింగ్ యూనివర్సిటీ ఆఫ్ స్వీడన్ ఆఫరింగ్ బై జేఎన్టీయూ హైదరాబాద్. వాట్ ఆర్ యువర్ సజెషన్స్ టు ప్లాన్ హిస్ ఫ్యూచర్ ఇన్ ఐటీ ఆర్ టెలికమ్యూనికేషన్ సెక్టర్స్? ఐటీ అంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్, ఐటీ అంటే టెలికమ్యూనికేషన్ సెక్టార్ కూడా ఐటీలోకి వస్తుంది. ఎందుకంటే ఐటీలో ఐటీ అనేది ఒక బ్రాడ్ కదా, టెలికమ్యూనికేషన్స్ వస్తుంది, అందులో హెల్త్ కేర్ వస్తుంది, ఫినాన్స్ బ్యాంకింగ్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఐటీలోకి వస్తాయి. ఐటీలోకి రావాలనుకున్నప్పుడు టెలికమ్యూనికేషన్స్ బాగానే ఉంటుంది, ఆ ఏరియా డొమైన్ బాగానే ఉంటుంది. మీకు ఆ నాలెడ్జ్ డొమైన్ ఉన్నది అనుకుంటే టెలికమ్యూనికేషన్ ఐటీలోకి వెళ్ళచ్చు. ఐటీలోకి వెళ్ళాలంటే కంపల్సరీగా మీరు సమ్ టెక్నాలజీస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే, సో మనం అనుకున్న ఈ టెక్నాలజీస్ ఒక లాంగ్వేజ్ అండ్ ఒక డేటాబేస్తో పాటు ఓకే మీ ఏరియాలో ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు ఐటీలోకి వెళ్ళాలి అంటే. ఓకే, ఏంటి ఏఐ కానీ లేకపోతే బిగ్ డేటా కానీ, ఓకే అండ్ దెన్ క్లౌడ్ కానీ, ఓకే క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, ఈ ఏరియాలోకి ఎట్లోకైనా వెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, నగేష్ ఫ్రమ్ అనంతపూర్. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి నగేష్ గారు. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ డౌట్ ఏంటండి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. నేను బిఎస్సి సైన్స్. ఏం చేశారు? బిఎస్సి సైన్స్ చదివాను. ఓకే, బిఎస్సి చెప్పండి. తర్వాత నేను యాక్సిస్ బ్యాంక్ లో పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్ లో 4 ఇయర్స్ చేశాము. ఓకే, ఐటీ సైడ్ రావాలనుకుంటున్నాను, ఏమన్నా రావచ్చా? సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా. ఓకే, మీ డొమైన్ నాలెడ్జ్ బ్యాంకింగ్ లో ఉంది కాబట్టి ఐటీలోకి రావచ్చండి. డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఐటీలో నేర్చుకోవచ్చండి, లాంగ్వేజ్లు కానీ ఏదైనా నేర్చుకోండి మీ యొక్క ఇదిని బట్టి. మీకు బిఎస్సిలో ఎంత ఉందండి స్కోర్స్, అవి ఎలా ఉన్నాయి బిఎస్సిలో, ఎకడమిక్ ఎలా ఉంది?
ఓకే ఓకే మార్కెటింగ్ చేశాను. ఓకే ఉంటది కానీ ఎస్ఏపిలో బాగా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అండి, మీరు చూడండి. ఓకే కాంపిటీషన్ అయితే ఉంటుంది బట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి డెఫినెట్గా, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసేది ఎక్కువ శాప్ వాడతారు కాబట్టి. శాప్ మార్కెటింగ్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి దాంట్లో, అందులో మీకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి శాప్లోకి వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ ఇనీషియల్ జాబ్ తెచ్చుకోవడానికి మీకు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. బాగా మంచి కోచ్ దగ్గర వెళ్ళి నేర్చుకుని మీ డొమైన్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని మీరు మంచి మంచి ప్రాజెక్టులు చేయగలగాలి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ లెర్నింగ్ యూ హ్యావ్ టు డూ ఏ లాట్ ఆఫ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలన్నమాట. చేసి అప్పుడు మీరు జాబ్ ఆపర్చునిటీస్కి పెట్టుకోవాలి యూజింగ్ యువర్ డొమైన్ నాలెడ్జ్ ఆన్ దట్ ఏరియా, మార్కెటింగ్ ఏరియా. ఓకే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకొక మెయిల్ చూద్దాం సార్. ఇప్పుడు హర్షిత మెయిల్ చేశారు. సార్ ఐఎమ్ స్టడీయింగ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో సార్ ప్లీజ్ టెల్ మీ ఎనీ కోర్స్ ఆఫ్టర్ డిప్లొమా అదర్ దెన్ బీటెక్ విచ్ గివ్స్ అ బ్రాండెడ్ ఫ్యూచర్. ఓకే టెక్నాలజీ అంటే మీరు యా ఇప్పుడు మంచి మంచి టైమే మీరు ఎందుకంటే చదువుతున్నప్పుడు అడుగుతున్నారు కాబట్టి. అయ్యే లోపల మీరు ఏం చేయొచ్చు అంటే ద లాంగ్వేజ్లో వాటి మీద గ్రిప్ తెచ్చుకోండి. అయిన తర్వాత ఏదో ఒక ఫ్రేమ్ వర్క్ ఓకే నేర్చుకోండి. అయ్యేటప్పటికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీకు మామూలుగా ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మన ఎడిషనల్ స్కిల్స్ అని చెప్పాను కదా నేను, క్లౌడ్ కానీ లేకపోతే బిగ్ డేటా ఏరియా కానీ ఏ ఏరియా కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ ఓకే. సో వీటిల్లో ఈ టెక్నాలజీస్ దాంతోపాటు యాడ్ చేసుకుంటే మీకు మీకు హైయెస్ట్ స్కిల్ లెవెల్ లేకపోయినా కానీ కంపల్సరీగా యూ మేక్ ఏ డిఫరెన్స్ అన్నమాట. అయ్యేటప్పటికీ ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే రెగ్యులర్గా నేర్చుకునే జావా లాంగ్వేజ్ కానీ పైథాన్ లాంగ్వేజ్ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరికులం కంప్లీట్ చేసేసుకోండి. అండ్ దెన్ ఒక ఆర్డిబిఎంఎస్ డేటాబేస్లో కంఫర్ట్ అయిపోండి. అయిపోయిన తర్వాత ఈ ఏరియాల్లో ఒక స్కిల్ పెట్టుకుంటే ఏదో ఒక స్కిల్ మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకుంటే తప్పనిసరిగా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే మీరు ఆఫ్ క్యాంపస్లో కానీ దీంట్లో కానీ యూ మేక్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ క్యాండిడేట్స్. అట్ ద సేమ్ టైమ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఓకే సో మీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే తప్పనిసరిగా మీరు విన్ అవుతారు ఫ్రెషర్ కాబట్టి మీరు. ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ దే లుక్ యాట్. అట్ దట్ సేమ్ టైమ్ ఆప్టిట్యూడ్ అవన్నీ ఎంత ఫాస్ట్గా మీరు థింక్ చేయగలుగుతున్నారు, సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నారు అప్పటికప్పుడు ఆలోచించి, ఆ యాప్టిట్యూడ్ స్కిల్స్ మీరు ఆప్టిట్యూడ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ స్కిల్స్ వస్తాయి. సో అవి ప్యారలల్గా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది, అయ్యేటప్పటికి మీకు జాబ్ వచ్చేస్తుంది తప్పనిసరిగా. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఒక మెయిల్ చూద్దాం సార్. గోపీకృష్ణ గారు సెండ్ చేస్తారు. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్. హౌ దిస్ యూజ్ఫుల్ ఫర్ మెకానికల్ ఇంజనీర్ ఫర్ ఏఐఎన్ మెషిన్ లెర్నింగ్ అండ్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ ఐ లెర్న్? హౌ కెన్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్? సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఓకే అంటే ఇంకా అది ఏఐ ఇవ్వండి అంటే ఇంకా మెకానికల్ ఇంజనీర్ చేశారంటే నేను బేసిక్గా మెకానికల్ ఇంజనీరే, తర్వాత కంప్యూటర్ సైన్స్ తర్వాత చేశాను కానీ. ఓకే మీకు కంప్యూటర్ సైన్స్ మన ఐటీ ప్రోగ్రామింగ్ చేయడానికి కానీ అట్లు కానీ అంత పెద్ద ఇట్ డస్ నాట్ మేక్ దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ బేస్డ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఇనీషియల్గా వచ్చినప్పుడు. మీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా సివిల్ ఇంజనీరింగ్ చేసినా ఏ ఇంజనీరింగ్ చేసినా కానీ బేసిక్గా మీకు అందులోకి వెళ్ళారు అంటే దాన్ని చేయగలుగుతున్నారంటే ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు కాబట్టి. ఓకే మెకానికల్ ఇంజనీర్లో ఇది చేయాలంటే మీరు ఆ నాలెడ్జ్ వాడుకోవాలంటే మీరు దాని రిలేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే సో క్యాడ్ అవి ఉన్నాయి డిజైనింగ్ రిలేటెడ్ అన్నమాట, మిషన్స్ డిజైనింగ్ మెకానికల్ సైడ్ డిజైనింగ్ ఆ టైప్లో క్యాడ్ ఆ రూట్లో మీరు వెళ్ళొచ్చు మీకు అది మెకానికల్ స్ట్రాంగ్ అనుకుంటే, లేకపోతే ఎంటైర్ స్విచ్ అయిపోవచ్చు ఐటీకి ఐటీ టెక్నాలజీస్కి నేర్చుకుని ఐటీలోకి స్విచ్ అయిపోవచ్చు. అదన్నా చేయొచ్చు. మీ బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాడుకోవాలంటే ఓకే క్యాడ్ అవి ఉన్నాయి, కొంచెం డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో మెకానికల్ రిలేటెడ్ డిజైన్స్ అవి నేర్చుకుంటే మీ డొమైన్ ఎక్స్పర్టైజ్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఆ క్యాడ్స్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు మీరు, డిజైనింగ్ చేయొచ్చు. ఓకే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు, హేమ ఒంగోలు నుంచి. హలో హలో హేమ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి?
2018 బీటెక్ పాస్ అవుట్ అండి నేను. ఓకే. 2018. సో ఇప్పుడు నేను ఏ కోర్స్ వెళ్ళాలి, ఏ కోర్స్ అయితే బాగుంటుంది చెప్పాలి. అది చెప్తున్నాను కదండి, కోర్స్ ఏంటంటే ప్రస్తుతానికి మీరు ఇనీషియల్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి యు ఆర్ నాట్ టూ లేట్ కాబట్టి ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. ఓకే, జావా కానీ పైథాన్ కానీ నేర్చుకోండి, ఆర్డిబిఎంఎస్ ఒకటి, ఒరకిల్ కానీ మైసీక్వల్ కానీ ఏదో ఒక ఆర్డిబిఎంఎస్ నేర్చుకోండి. నేర్చుకుని ఇనీషియల్గా వాటిల్లో నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఏదైనా ఒక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ దీంతో పాటు ఒక యాడ్ చేసుకుంటే ఓకే మీరు ఇంటర్వ్యూలు ఫేస్ చేసినప్పుడు ఆపర్చునిటీస్ బాగుంటాయి. బట్ కమిట్మెంట్తో నేర్చుకోవాలి. ఒక లాంగ్వేజ్ చేయాలంటే ఒక ప్యాషన్ ఉండాలి. లాంగ్వేజ్ చేయాలంటే ప్రోగ్రామింగ్ చేయాలి, ఒక యూజ్ కేసెస్ తీసేసుకుని ఆ యూజ్ కేసును తీసుకుని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మీరు నేర్చుకున్న లాంగ్వేజ్ తోటి పై పైన నేర్చు. సో దట్స్ వాట్ ఐ ఫేస్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు క్యారియర్ గైడెన్స్ అని, నాకు జావా వచ్చండి అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే రాయలేరు. ఓకే, నీకు లాంగ్వేజ్ రావడం కాదు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగి ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకుని మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు మీరు ఇండస్ట్రీకి ఉపయోగపడతారు కదా. సో ఆ లెవెల్లో మీరు నేర్చుకోవాలి, దానికి ప్యాషన్ ఉండాలి బాగా, ప్రోగ్రామింగ్ చేయాలి. అలా నేర్చుకుంటే తప్పనిసరిగా యూ మేక్ ఎ డిఫరెన్స్ అండి. ఎలాగే మీరు 2018 అంటే యు ఆర్ నాట్ టూ లేట్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకొక మెయిల్ చూద్దామండి. తరుణ్ యాదవ్ గారు మెయిల్ చేశారు. మై నేమ్ ఇస్ తరుణ్, ఐఎమ్ ఐ కంప్లీటెడ్ MBA in finance 2019. I learned digital marketing. Now, is this useful or not? Just please tell me sir. Anto adugutunnaru. Digital marketing chala bagundandi. Marketing lekapodu enti, marketing lo ade area lo meeru job opportunities grab chesukochu. Bagundi digital marketing chala bagundi. Okay, marketing ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కొన్ని కోర్సెస్ కూడా ఇస్తున్నారు, నేర్చుకోవచ్చు. శాప్ మామూలుగా కొన్ని శాప్ ఉంది, తర్వాత అట్లాగే సేల్స్ ఫోర్స్లో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. మార్కెటింగ్ రిలేటెడ్ టూల్స్ వాళ్ళు వాడతారనమాట, మార్కెటింగ్ వాళ్ళు వాడతారు ఆ టూల్స్. తర్వాత ఇంటర్నల్ టూల్స్ ఉన్నాయి మార్కెటింగ్ రిలేటెడ్ ఆ టూల్స్ నేర్చుకుంటే మీ రెజ్యూమేకి వెయిట్ ఉంటుందన్నమాట. సో యూ హ్యావ్ సమ్ టూల్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ విత్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మెయిల్ చూద్దాం సార్. కిరణ్ బాబు గారు పంపించారు. ఐఎమ్ పర్షింగ్ PhD ఇన్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఐ నీడ్ డేటా సెట్స్ రిలేటింగ్ టు NLP. ప్లీజ్ టెల్ మీ ఆన్లైన్ కోర్సెస్ ఫర్ ఆర్ లాంగ్వేజ్ పైథాన్. ఓకే, సో ఆన్లైన్ చూస్ చేసుకున్నారు కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ అయితే మీరు NLP నేర్చుకుంటున్నారు. ఆన్లైన్ సోర్సెస్ అడుగుతున్నారండి, సోర్సెస్ అడుగుతున్నారు. ఆన్లైన్ కోర్సెస్ ఫర్ ఆర్ లాంగ్వేజ్ పైథాన్, ఈ రెండింటికి ఆన్లైన్ కోర్సెస్ ఏంటని అడుగుతున్నారు. యా, ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయండి, చాలా సైట్స్ ఉన్నాయండి. మీకు యూడెమీ ఉంది, అది విచ్ ఇస్ వెరీ చీపరు, అది ఉంది. సో ఇండస్ట్రీలో కొంచెం ఫేమస్గా ఉన్నాయి. ఇప్పుడు ఎడురేకా ఒకటి ఉంది, సింప్లీ లెర్న్ ఉంది. సో మీరు వీటిల్లో ఒక శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుని ముందు ఎవాల్యుయేట్ చేసుకుని కోచ్ ఎలా చెప్తున్నాడో చూసుకుని సో ఏదో ఒక సోర్స్ని చేసుకోవచ్చు. అదే యూడెమీ అనుకోండి, చీపర్ కాబట్టి ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. సో దాంట్లో రేటింగ్స్ ఉంటాయన్నమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏరియా తీసుకుని NLPలో ఓకే ఎన్ని అవర్స్ ఉంది చూసుకుని అన్ని ఎవర్లో దానికి రేటింగ్ ఉంటుంది, యూజర్ రేటింగ్స్ ఉంటాయి, ఎంతమంది రేటింగ్ ఇచ్చారు, ఓకే ఎంత రేటింగ్ ఉంది, 4-star ఉందా 5-star ఉందా, అలాంటి కోర్సులు తీసుకుని మీరు యూడెమీ అయితే ఇనీషియల్గా చీపర్, దాన్ని బట్టి మీరు కొంత ఇనీషియల్ బ్యాక్గ్రౌండ్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఎండ్ టు ఎండ్ కావాలి, మీకు ఒక ఫ్లో కావాలి కాబట్టి అలాంటప్పుడు మీరు ఒక ఎండ్ టు ఎండ్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, లైక్ ఎడురేకా ఒకటి ఉంది అండ్ సింప్లీ లెర్న్ ఒకటి ఉంది. సో వాటిల్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు వ్యాలిడేట్ చేసి ఉంటారు, కోచ్లు మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. నేను కూడా నేను అప్రూవ్డ్ కోచ్ ఫర్ సింప్లీ లెర్న్ అండ్ ఎడురేకా ఆల్సో. సో అట్లాగా ఓకే, సో వాళ్ళు ఇండస్ట్రీలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళు చెప్తారు. బట్ మీ ఫేజ్కి సరిపోవాలి కాబట్టి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఎవరిది బాగుంది ఏంది అని. ముందు యూడెమీతో స్టార్ట్ చేయండి. యూడెమీ అనేది చీపర్గా ఉంటుంది మీకు, 400 టైంని బట్టి మారుతూ ఉంటుంది, 700, 800, 1000, 3000 అలా తక్కువగా వస్తాయన్నమాట కోర్సులు. ఎన్ టు ఎన్ బట్టి కొంచెం ఎక్కువ మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఎన్ టు ఎన్ తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లాగా తీసుకుని ఇనీషియల్గా స్టార్ట్ చేసి తర్వాత ఫైనల్గా ఏదో ఒక ఆన్లైన్ సైట్ని చూజ్ చేసుకుని మీరు ఎన్ టు ఎన్ లెర్న్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఓకే, మీ పేరు చెప్పండి ఒకసారి.
నా పేరు చౌదరి అండి, నేను కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఫైన్, మీ క్వశ్చన్ చెప్పండి. యా, నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను అండి 2017 లో. ఓకే, సో నేను కస్టమర్ కేర్ లో వర్క్ చేశాను అబ్రాడ్ లో, ఒక 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అనేది చేద్దాం అనుకున్నాను, సిలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్. సో అది కోర్సు నాకు ఏ విధంగా ఉంటుంది చూస్ చేసుకుంటే అనేది కొంచెం చెప్పగలరు సార్? ఓకే, అంటే మీరు ఆల్రెడీ డిసైడెడ్ అండి టెస్టింగ్ లోకి వెళ్దాము, సెలీనియం నేర్చుకుందామనా? అంటే సార్ నాకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఇది కొత్తగా మీరు టూల్స్ ఐటీ సెక్టర్ లోకి రావాలి అంటే, ఎంట్రీ అవ్వాలి అంటే ఇది టెస్టింగ్ టూల్స్ అనేది కొంచెం ఈజీగా మెతుకు ఉంటుంది. సో తర్వాత మీరు గెట్ఇన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, తర్వాత వేరే టెక్నాలజీ ఏదన్నా బాగుంటే తర్వాత వెళ్ళొచ్చు, ఫస్ట్ గెట్ఇన్ అవ్వడానికి టెస్టింగ్ టూల్స్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. మీరు 5 సంవత్సరాలు వేరే డొమైన్ లో పనిచేశాను అన్నారు కదా, మీ డిగ్రీ అయిన తర్వాత 5 ఇయర్స్? అవును సార్. యా, టెస్టింగ్ ఎప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ సెలీమ్ లో కూడా జావా లాంగ్వేజ్ వాడతారండి. ఓకే సార్, జావాతో కోడ్ పీసెస్ రాయాల్సి వస్తూ ఉంటుంది. సో ఆటోమేషన్ టెస్టింగ్ అదే సెలీనియం అనేది ఒక ఒక టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట, దాంట్లో కూడా కొంచెం జావా వాడతారు. యా, అంటే ఎక్కువ డెవలపర్కి ఉన్నంత జావా అవసరం లేదు, కానీ యా మీరు సెలీనియం వెళ్ళొచ్చు. యా, మీ కమిట్మెంట్ని బట్టివండి, బాగా కష్టపడాలి అసలు, ఎందుకంటే టెస్టింగ్లో ఇప్పుడు బాగానే ఉంది, ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఎక్కువ బాగా. ఓకే, సో సెలీనియం చేసినా కానీ ఇది కాకుండా వేరే ఏదైనా సజెస్ట్ చేయగలరా? ఒక మనకి నేను ప్రెజెంట్ అంటే కస్టమర్ కేర్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు, సో ఇది కాకుండా వేరే మీకు తెలిసిన దాంట్లో సేల్స్ ఫోర్స్ లోకి వెళ్ళొచ్చండి, అది కొంచెం ఈజీగా ఉంటుంది, అది కూడా ఒక టెక్నాలజీ ఫ్రేమ్వర్క్. ఓకే, అంత క్లౌడ్ లో ఉంటుంది అది, అది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, టఫ్ అయిందని మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. మీరు హార్డ్ వర్క్ చేసి చేయగలిగితే అందులో సర్టిఫికేషన్స్ ఉంటాయండి, 401, 501 అట్లా సర్టిఫికేషన్స్ ఉంటాయి సేల్స్ ఫోర్సు. ఓకే, సో మీ సిఆర్ మీ కస్టమర్ రిలేషన్షిప్ ఉంది కదా, అందులో సిఆర్ఎం మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో దాని రిలేటెడ్ మీరు చేయగలిగితే సేల్స్ ఫోర్స్లో జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయండి, మీ ఏరియాని బట్టి చెప్తున్నాను. సేల్స్ ఫోర్స్ చూస్ చేసుకోవచ్చు మీరు, దట్ ఈస్ ఏ గుడ్ ఆప్షన్, అండ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఓకే, సో వాళ్ళు అలా గ్రో అవుతానే ఉంది కంపెనీ సేల్స్ ఫోర్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఒక మెయిల్ చూద్దాం సార్, చంద్రశేఖర్ గారు పంపించారు హైదరాబాద్ నుంచి. ఐ డిడ్ ఎంసీఏ ఇన్ 2016, దెన్ ఐ ప్రిపేర్డ్ ఫర్ గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్, బట్ దెర్ ఈస్ నో సక్సెస్. నౌ ఐ వాంట్ టు చేంజ్ మై ఫీల్డ్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్, సో డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి అని మెయిల్ చేశారు. డిజిటల్ మార్కెటింగ్ బాగానే ఉంటుందండి, ఆపర్చునిటీ బాగానే, నేను చాలామందితో మాట్లాడాను, డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్లో మంచి ఏరియా, డిజిటల్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి దాంట్లో. కొంచెం దాంతోపాటు టెక్నాలజీస్ నేను చెప్పాను కదా, ఇట్లాగా సేల్స్ ఫోర్స్ కానీ కొన్ని టూల్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, ఆ టూల్స్ నేర్చుకుని మీరు దానికి జాబ్ ఆపర్చునిటీస్కి అప్లై చేసుకుంటే తప్పనిసరిగా విన్ అయ్యే అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో సుజాత గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. నమస్తే, చెప్పండి మీ డౌట్ ఏంటి? హలో సుజాత గారు, హలో. టీవీ చూడండి, డైరెక్ట్ మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఓకే ఓకే, 2015 లో బీటెక్ కంప్లీట్ అయిందండి నాది. ఓకే, కొన్ని తర్వాత మ్యారేజ్ అయిందండి, ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ కోర్సు నేర్చుకోలేదు నేను. ప్రెసెంట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఏ లాంగ్వేజ్ అయితే బెటర్ అని. ఓకే, మీరు ఎంత ఉందండి స్కోర్, అది ఎలా ఉంది మీకు కాలేజ్ లో ఉన్నప్పుడు చదివినప్పుడు బీటెక్ లో? ఓకే, మీరు అలాంటప్పుడు జావా కానీ అటువంటి ఒకసారి చూస్ చేసుకోండి, జావా లాంగ్వేజ్ కానీ, ఓకే పైథాన్ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి ప్యారలల్గా. ఓకే, సో ఒక డేటాబేస్ నేర్చుకోండి తప్పనిసరిగా. ఉంటాయి, పర్లేదు, బాగానే ఉంటాయి. 2017 కదా, సో 2015 అయినా పర్లేదు, లాంగ్వేజ్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, మీరేంటంటే వాళ్ళు కొన్ని నేర్పించిన వాళ్ళే జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంటారు, వాళ్ళే అసిస్టెంట్స్ ఇస్తారు, అట్లాంటిది మంచిది చూసుకుని వాళ్ళు మీరు బాగా చేయగలిగితే దాంట్లో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట, మీకు మీరు రెఫరెన్స్ పంపిస్తూ ఉంటారు, పంపించి కొంత కంపెనీలు ఎలా ఉంటాయంటే
వాళ్ళు ఫ్రెషరా కాదా ఏమీ చూడరు అనమాట. చూడరు మీరు ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేశారో లేదో కరెక్ట్గా చేయగలుగుతారా, వాళ్ళకి ఇచ్చిన జాబ్ మీరు చేయగలిగేలా చూస్తారనమాట. అలా జాబ్ అసిస్టెంట్స్ ఉంటాయి చూడండి, అలాంటి చేసుకోండి. కొంచెం ఫీజు ఎక్కువైనా కానీ రిలయబుల్గా ఉండి మీరు మార్కెటింగ్ మార్కెట్లో కనుక్కుని వాళ్ళని యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తారా లేదా. ఓకే, సో ఎందుకంటే కొన్ని ఫేక్గా కూడా ఉంటాయి, ఇస్తామంటారు తర్వాత నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏమి చేయలేరనమాట. అలా కనుక్కుని మీరు జాబ్ అసిస్టెంట్స్తో వెళ్తే ఆపర్చునిటీస్ ఇస్తే గ్రాబ్ చేసుకోగలగాలి మీరు, అంతే. దానికి మీరు కాంపిటెన్సీ తెచ్చుకోవాలి. అప్పుడు ఉంటాయండి ఆపర్చునిటీస్, కంపల్సరీగా ఉంటాయి. గ్యాప్ ఉన్నంత మాత్రం ఆపర్చునిటీస్ లేవని కాదు, బేస్డ్ ఆన్ హౌ యూ మేక్ ఏ డిఫరెన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది యాక్చువల్గా ఇప్పుడు రెసెషన్ రాబోతుంది అని ఒక టాక్ వినిపిస్తుంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ మెనీ కంట్రీస్. దాన్ని ఎలా ఫేస్ చేయాలంటారు? రాబోతుందా, వస్తే ఎలాంటి ఎలా ఫేస్? రెసెషన్ స్టార్ట్ అయిందని అందరూ అంటున్నారు, ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఓకే 30,000 తీసేస్తున్నారు, లేకపోతే 20,000 తీస్తున్నారు. ఆల్రెడీ ది స్టార్టెడ్. బట్ అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం దాన్ని ఫేస్ చేయాలంటే అది ఎకానమీని బట్టి మారుతూ ఉంటుంది ట్రెండ్స్. దానికోసం ఏంటంటే ఒక స్కిల్ తోటి కూర్చోకుండా ఎక్కువ స్కిల్స్ గ్రాబ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో స్కిల్స్ అంటే కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటామంటే ఎట్లాంటి ఇండస్ట్రీ చూస్తుందంటే, ఓకే నాకు ఎక్కువ స్కిల్స్ ఉన్నాయంటే ఆయన ఆ ఏరియాలోనే పెట్టుకోవచ్చు, నేను ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, అది చేయించవచ్చు, ఇది చేయించవచ్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, నాకు తెలుసు అనమాట, బెంచ్ మీద ఉంటారు కొంతమంది ప్రాజెక్ట్స్, కొంతమంది బెంచ్ మీద పెడతారనమాట. బెంచ్ మీద పెట్టినప్పుడు వాళ్ళకి మల్టిపుల్ స్కిల్స్ ఉంటే కొత్త ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదే స్కిల్ మీద అంటే ఆపర్చునిటీ తక్కువ ఉంటే అది వచ్చేవరకు వెయిట్ చేయాలి. ఒక 6 మంత్స్ చూస్తారు, తీసేస్తారు. తీసేసే ముందు వాళ్ళే ఎక్కువ తీస్తారు. అదే మీకు స్కిల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ స్కిల్స్ ఉంది, ఎమర్జింగ్ స్కిల్స్, ఈ టెక్నాలజీస్ మనం అనుకున్న టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఓకే, ఎడ్జ్ కంప్యూటింగ్ అండ్ బ్లాక్ చైన్ అండ్ దెన్ హడూప్ అండ్ ఏఐ, ఓకే అండ్ ఆర్టిఫిషియల్ తర్వాత వర్చువల్ రియాలిటీ. ఓకే, సో ఈ ఏరియాస్లో కొత్త స్కిల్స్ యాడ్ చేసుకున్నారనుకోండి, అందులో ఆ ప్రాజెక్ట్స్లో మీకు తీసుకోవడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ అనమాట. అప్పుడు మీరు ఎఫెక్ట్ అవ్వరు, రిసెషన్స్ ఎఫెక్ట్ అవ్వరు. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఇప్పుడు ట్రైనర్స్కి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో, సో ఐఎమ్ ఆల్సో ఏ ట్రైనర్, బిగ్ డేటా టెక్నాలజీ టీచ్ చేస్తున్నాను. సో దే ఆర్ కీపింగ్ మీ వెరీ బిజీ అనమాట, ఎందుకంటే సో దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ కాబట్టి టు ఫేస్ ద రిసెషన్ కంపల్సరీగా స్కిల్స్ యాడ్ చేసుకుంటే ఆ తీసేసే లిస్ట్లో మీరు ఉన్నారు, అంతే. ఓకే అండి, చాలా బాగా చెప్పారండి. చాలామంది డౌట్స్ క్లియర్ చేశారు, చాలామంది మెయిల్ కూడా చేశారు. కెరీర్కి సంబంధించి కానీ లేదంటే టెక్నాలజీ వచ్చిన ట్రెండ్స్ గురించి కానీ చాలా డీటెయిల్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్కిల్ మాంగ్స్ వారి ఐటీ ట్రెండ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.